రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ తమ దురుసు ప్రవర్తన చూపించినప్పుడు అది ఆడియో టేపుల్ రూపంలో లీక్ అయినప్పుడు ముందుగా చెప్పే మాట ఒకటే ఆ వాయిస్ నాది కాదు ఎవరో దాన్ని మ్యాన్ ప్లేటింగ్ చేశారు లేదంటే ఎవరో మిమిక్రీ చేశారు ఇలాగ రకరకాల అంటే దాని వెనక కుట్ర ఉంది ప్రతిపక్షం కావాలనే మా మీద కుట్ర చేస్తుంది ఇట్లా షరా మామూలే రాజకీయాలు ఇటువంటివి వింటూ ఉంటాం ఆ వాయిస్ వాళ్ళదని తెలిసినా ప్రజలందరూ తెలిసినా కాకపోతే దానికి సరైన ఆధారాలు లేనప్పుడు అది ఆరోపణలుగానే ఉండిపోతాయి నిరూపించడం సాధ్యం కాదు అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి వార్తల్లో నిలిచారు తాడ్కొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి అంటే ఆమె అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కావడం గతంలోనే ఆమె ఆమె మీద పేకాటకు సంబంధించిన వివాదాలు కానివ్వండి లేదంటే ఇసుక తరలింపుకు సంబంధించిన వివాదాలు కానివ్వండి ఇవన్నీ ఏదో ఒక రచ్చలో అయితే ఆమె పేరు వినిపిస్తూనే ఉంది కానీ ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక తులూరు చెందిన సిఐ మీద ఆమె దుర్భాషలాడుతూ నోటి దురుసు చూపించారు అనే ఒక ఆడియో టేప్ అయితే ఇప్పుడు లీక్ అయింది బయటికి అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది అంటే ఒక పోలీస్ అధికారిని అది కూడా సిఐ స్థాయి అధికారిని ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఉండవెల్లి శ్రీదేవి గారు తిడుతున్నారు అనేది ఆ ఆడియోలో వినిపిస్తున్న వ్యాఖ్యల యొక్క సారాంశం ఆ వాయిస్ ఆమెద కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఇమీడియట్గా ఆ వాయిస్ ఆమెదే లానే ఉన్నా ఆమెదే అని మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి మళ్ళీ దాని మీద ఫోరెన్సిక్ నివేదికలని రిపోర్ట్లని అవి ఇవి సవాల్ అక్ష ఉంటాయి కేసులు పెడితే ఓకే ఇప్పుడు ఇది కోణంలో జరిగిందా లేదంటే ఆమె మరొకసారి నోటు దృష్టితో ఆమె బయటపడిందా ఇప్పుడు ఏంటనేది ఆమె ఇచ్చే వివరణ బట్టి ఆధారంగా ఆ వివరణ ఆధారంగానే మనం ప్రామాణికంగా తీసుకోవాలి ప్రస్తుతం అయితే ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా మారింది మరొకసారి ఉణవెల్లి శ్రీదేవి నోరు పారేసుకున్నారు పోలీస్ అధికారుల మీదే లెక్క చేయకుండా ఇలా ఇలా దూకుడుగా మాట్లాడతారా ఆడియోలో సంచలనం రేకెత్తించే అంశాలు చాలానే ఉన్నాయి నాకు ఆళ్ళు పట్టుకున్నావు నువ్వు ఇంతకు ముందు వచ్చినప్పుడు అంటే ఒక సిఐ స్థాయి అధికారిని నువ్వు నువ్వు ఎరా పోరా అని పెట్వో నీకు మెంటలా అని పిలవడం రకరకాల అంటే అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు అనే ఒక నెపంతో ఈ దుర్భాషలన్నీ ఆడారు ఎమ్మెల్యే శ్రీదేవి అనేది ఆ ఆడియో టేప్ యొక్క సారాంశం మరి ఇది కుట్రకోణంలో జరిగిందా నిజంగా అక్కడ ఏం జరగలేదా అక్కడ నిజంగా అక్రమం ఏం జరగలేదా అన్యాయం ఏం జరగలేదా ఎందుకంటే నిజంగా అది అక్రమ ఇసుక రవాణా కానీ లేదంటే అక్రమంగా తరలిస్తే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వ పాలసీ వాళ్ళని పట్టుకోవాలి అరెస్ట్ చేయాలి ఇదంతా ప్రభుత్వం చెబుతుంది కానీ ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉండి వేళ్లే వెనకేసుకురావడం వాటిని విడుదల చేయండి అని చెప్పడం అది నిజమైతే నిజంగా అతిపెద్ద తప్పే అవుతుంది దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ ఘటనకు సంబంధించి సో ఇప్పుడు ఆడియో టేప్ అయితే హల్చల్ చేస్తుంది దీని మీద ఏ విధంగా సమర్థించుకుంటుంది అధికార పార్టీ అనేది నిజంగా ఒక సవాల్గా మారింది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి